ఈరోజు మీ దృష్టికి కొన్ని అంశాలను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజం ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదల్చుకున్నా. ఈ ప్రస్తావించే అంశాలను బట్టి తెలంగాణ సమాజం పత్రికలు ప్రసార సాధనాలు కూడా ఆలోచన చేసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. జూన్ 28 రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ రోజు అధికారిక కార్యక్రమాలలో ప్రజలందరూ కనిపించడం జరిగింది. ఆ రోజుకు ఒక రకమైన ప్రాధాన్యత ఉంటే 29 జూన్కి ఇంకొక రకమైన ప్రాధాన్యత ఉంది. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించలే, అది మామూలు విషయమే అనుకుందాం కాసేపటికి. కానీ రాష్ట్ర హైకోర్టులో జూన్ 29 నాడు 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చడానికి మేమందరం, నేను, జీవన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, చాలామంది తెలంగాణ సమాజంలో ఉన్న ప్రముఖులందరూ కూడా చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే 2012 వరకు పరిపాలన అందించిన ముఖ్యమంత్రులు ప్రజాధనంతో అత్యంత విలువైన బంగళాలను నిర్మించారు. భవనాలు ఉన్నాయి, భవనాల నుంచి పరిపాలన అందించవచ్చు, వీటిని అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం లేదని చెప్పి మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయినా కోర్టు ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయాన్ని మేము కొన్ని అంశాలలో మేము కల్పించుకోలేము కాబట్టి ప్రభుత్వం అవసరం అనుకుంటే కొత్త సచివాలయాన్ని నిర్మించుకోవడానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి 29 జూన్ నాడు రాష్ట్ర హైకోర్టు చెప్పడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఏ రోజైతే సచివాలయ నిర్మాణానికి మేము లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చిందో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయిండు. మళ్ళీ జూలై 10 నాడు రాష్ట్ర హైకోర్టు కూలగొడుతున్న సచివాలయం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలను, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఇతరులు లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని సచివాలయ కూల్చివేతలను నిలిపేయండి అని చెప్పి జూలై 10 నాడు రాష్ట్ర హైకోర్టు చెప్పడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన తెల్లారే 11 జూలై రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షమైనరు. మరి ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, వారి రహస్య జీవితానికి రహస్యంగా గడపడానికి గల కారణాలు ఇప్పటివరకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ యాదృచ్ఛికమో లేకపోతే ఏదైనా ఆలోచనతోని వ్యూహంతోనే ముఖ్యమంత్రి గారు వ్యవహరించారో తెలియదు, కానీ 29 జూన్ సచివాలయ కూల్చివేత ఆదేశాలకు అనుకూలంగా ఎప్పుడైతే కోర్టు నిర్ణయం తీసుకున్నదో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయారు. తర్వాత జూలై 6 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో దాదాపుగా 10 గంటల సమావేశాన్ని, సమీక్షను నిర్వహించి సచివాలయాన్ని తక్షణమే కూల్చివేయమని ఆదేశాలు ఇచ్చిండు. కాబట్టి 6 తారీఖు నాడు అర్ధరాత్రి నుండి సచివాలయ కూల్చివేతలు పర్నూలు ప్రారంభం అయిపోయినాయని చెప్పి 7 తారీఖు నాడు ఉదయం కొన్ని ప్రసార సాధనాలలో అక్కడక్కడ వచ్చింది, అయితే మేము చూడలే. కానీ 7 తారీఖు పొద్దున 7 గంటలకు నేను లేచి చూస్తే మా ఇంటి చుట్టూత మొత్తం పోలీసుల పహారా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, మేమేం కార్యక్రమాలు తీసుకోలేదు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ధర్నాలు నిరసనలకు ఏం పిలుపునివ్వలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి ధర్నా కార్యక్రమాలను తీసుకోలేదు జూలై 7 తారీఖు నాడు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి ఇంటి చుట్టుముట్టూత 100 మంది పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం జరిగింది. 11 గంటల వరకు సమాచారం వచ్చింది సచివాలయ కూల్చివేతలు వేగంగా జరుగుతున్నాయి, సచివాలయం చుట్టూత ఎటువైపు నుంచి కూడా 3 కిలోమీటర్ల దూరం నుంచే ఎవరిని కూడా రాకపోకలు బంద్ చేసిండ్రు. ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే లక్కడి కప్పులు కావచ్చు, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ వైపు కావచ్చు, లేకపోతే లిబర్టీ వైపు కావచ్చు, లేకపోతే బషీర్బాగ్ చౌరస్తా వైపు కావచ్చు, ఇటు నక్లెస్ రోడ్ వైపు కావచ్చు, ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, సచివాలయానికి దాదాపుగా 3 కిలోమీటర్ల
రేడియస్లో పిట్టను కూడా ఎగరకుండా వేల మంది పోలీసుల పహారాలు పెట్టి ట్రాఫిక్ నియంత్రించి వచ్చిపోయే వాళ్ళందరిని కూడా ఇతర ప్రాంతాల వైపు మళ్ళించి అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పి మనందరి దృష్టికి వచ్చింది. మీరు కూడా మీడియా మిత్రులు ఈ అంశాలను ప్రస్తావించారు. అప్పుడు కూడా మేము పెద్దగా ఆలోచన చేయలేదు, సరే ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయినప్పుడు మేము విశ్లేషించే క్రమంలో కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు, సచివాలయాన్ని కూలగొట్టాలంటే సచివాలయం చుట్టూత కాంపౌండ్ వాళ్ళు ఉంది, సచివాలయకు రక్షణ వలయం ఉంది, అక్కడ లోపలికి ఎవరు పోవడానికి కూడా లేదు, రోడ్ల మీద పోవడం వల్ల వచ్చే ఎవరికి ఇబ్బంది లేదు, కావాలంటే పోలీసులను దాని చుట్టుముట్టూత పెట్టుకున్నా కూడా కూల్చివేతలకి ఎలాంటి ఇబ్బందులు జరగవు. కానీ 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి మనిషిని నడుచుకుంటూ పోయేట వాళ్ళని కూడా రానియకుండా ప్రభుత్వం నియంత్రించిందంటే రాజకీయ కార్యక్రమాలకు రాజకీయ నాయకులకి కాదు సామాన్యులకు కూడా పత్రికలకు ప్రసార సాధనాల వాళ్ళకు కూడా చివరికి అక్కడ కాపలా ఉన్న 2 కానిస్టేబుళ్ళు ఒక వీడియో తీసిందని చెప్పి ఎంబడే వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. లోపల కూల్చివేత పనులకు వెళ్ళే వాళ్ళని సెల్ ఫోన్లు తీసుకపోకుండా పోలీసులు మొత్తం నఖశిక పర్యంతం వాళ్ళందరినీ మొత్తం తనిఖీ చేసి ఏమైనా వాళ్ళ దగ్గర అనుమానాస్పద వస్తువులు ఉంటే కూడా గుంజుకొని లోపలికి పంపించిందని చెప్పి వార్తలు అందినాయి. అసలు ఇంతగా నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మళ్ళీ కొంచెం లోతుగా పోయినప్పుడు అప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వార్త. మిగతా పత్రికలు చాలా వార్తలు కూడా పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన ఇది మొదట పెట్టింది నమస్తే తెలంగాణ పత్రిక వార్త. దాని తర్వాత మిగతా పేపర్ నిజాం నిధుల గురించి. ఇక్కడనే తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ ఆపరేషన్ ఖజానా, ఈ ఆపరేషన్ జీ బ్లాక్ అనేది ఎక్కడ మొదలైంది, దీని నేపథ్యం ఏంది, దీని వెనకాల జరుగుతున్న రహస్యాలేంటివి, దాగి ఉన్న రహస్యాలేంటివి, పాలకుల యొక్క ఆలోచన ఏందో తెలంగాణ సమాజానికి తెలవాలి. 2012లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యారణ్య పాఠశాల, అది వనపర్తి రాజులకు సంబంధించిన రాజా రామేశ్వరరావు గారికి సంబంధించిన పాత బంగళాలు, వాటికి సంబంధించి అక్కడ కొన్ని నిర్మాణాల కోసం తవ్వినప్పుడు కొన్ని సొరంగాలు నేలమాళిగలు బయటపడ్డాయి. దానికి సంబంధించి అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ వాటి మీద కొంత పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే రాజా రామేశ్వరరావు గారికి అక్కడ వనపర్తి మహారాజులకు అక్కడ ఉండడానికి భవనాలు నిర్మించుకోవడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న యొక్క నిధులను దాచిపెట్టుకోవడానికి నేలమాళిగలను నిర్మించుకున్నారని చెబుతూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ పక్కనున్న హోమ్ సైన్స్ కాలేజీలో కూడా కొన్ని ఇలాంటి సొరంగాలు బయటపడ్డాయని చెప్పి వాటిని కూడా పరిశీలించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ చెన్నారెడ్డి గారు దాన్ని కూడా పరిశీలించి వీటన్నిటిని కలిపి దీన్ని పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒకటే సరిపోదు, NMDC సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ఆనాడు 2012లో ఆర్కియాలజీ డైరెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన విజ్ఞప్తి మేరకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరేంద్ర కుమార్ గారు వచ్చి కంప్లీట్గా ఈ విద్యారణ్య స్కూల్ అంటే బిర్లా మందిర్ దిగువ భాగాన, ఇదే కాకుండా టెలిఫోన్ భవన్ పక్కన ఉన్న హోమ్ సైన్స్ కాలేజ్ ఆ భవనాలను, ఆ పక్కలో ఉన్న మింట్ కాంపౌండ్ని, తర్వాత ఇటుపక్కలో ఉన్న జీ బ్లాక్ అంటే గతంలో సైఫాబాద్ ప్యాలెస్, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 6వ నిజాం నవాబ్ ఫలక్నమా ప్యాలెస్ ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఉన్న తర్వాత పరిపాలనలో అదేవిధంగా ఆయన నివాసం చుట్టూత జనాలు ఎక్కువైన కాబట్టి అతను తన కోసం ఒక ప్రత్యేకమైన ప్యాలెస్ను ఈ హుసేన్ సాగర్ ఒడ్డు మీద ఇప్పుడు జీ బ్లాక్ అని పిలువబడే సచివాలయంలో దాదాపుగా 12 మంది ముఖ్యమంత్రులు, రాష్ట్ర పరిపాలన చివరికి NT రామారావు గారు వరకు
కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలు పెడితే బూర్గుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే బెజవాడ పాపిరెడ్డి నుంచి మొదలు పెడితే ఎన్టీ రామారావు వరకు జీ బ్లాక్ నుంచే విజయ భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా రాష్ట్ర పరిపాలనను సాగించిన జీ బ్లాక్ ఈరోజు సచివాలయం నడిపొడ్డున ఉన్న జీ బ్లాక్ గతంలో సైఫాబాద్ ప్యాలెస్. ఇది 1988లో అప్పుడు నిజాం నవాబులు కట్టిన 6వ నిజాం నవాబు తను నివసించడానికి కట్టుకున్న భవనము. ఇది పరిపాలనతో పాటు ఆ పక్కనే మింట్ కాంపౌండ్, మనందరికి ఇప్పటికూ తెలుసు మింట్ కాంపౌండ్ ఆ పక్కనే. మింట్ కాంపౌండ్లో అక్కడ నాణ్యాలు ముద్రించే వాళ్ళు, నోట్లు ముద్రించే వాళ్ళు. నాణ్యాలు నిజాం నవాబు కాలంలో బంగారు నాణ్యాలు కూడా ముద్రించేవాళ్ళు, వెండి బంగారు నాణ్యాలతో ముద్రించేవాళ్ళు. ఈ హోమ్ సైన్స్ కాలేజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి, ఆ పరిపాలనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూడడానికి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి పరిపాలన జరిగేది. నిజాం నవాబు జీ బ్లాక్లో నివసించేవాడు. నిజాం నవాబు యొక్క సైఫాబాద్ ప్యాలెస్ అంటారు దాన్ని. ఈ హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి మింట్ కాంపౌండ్ నుంచి ఇక్కడ ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ ఇప్పుడున్న జీ బ్లాక్కు సొరంగాల మార్గం ద్వారా నిధులు దాచిపెట్టడానికి బంకర్లు లాకర్లు అత్యంత విలువైన వజ్రాలతోని బంగారంతోని కూడుకున్న వాటిని అందులో దాచిపెట్టే వాళ్ళు, నిజాంకు సంబంధించిన ఖజానా దాచిపెట్టే వాళ్ళు అని చెప్పి ఆనాడు అధికారులు తేల్చి దీన్ని ఇంకా ముందుకెళ్ళి విశ్లేషించాలంటే, ముందుకెళ్ళి దీని మీద మొత్తం పరిశీలన చేయాలంటే అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఈ సొరంగాలల్ల మట్టి బురద నీళ్లు నిండుకున్నాయి, వీటిని తొలగిస్తే మేము మొత్తం ఈ వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం, దీంట్లో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి మాకు ఇవన్నీ క్లియర్ చేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఏం జరిగిందో కొద్ది రోజులకే అధికారి బదిలీ అయ్యింది. దీన్ని కొంచెం వెనక్కి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత 2015 డిసెంబర్లో ఏదైతే హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. జీవో, ఆ జీవోలో ఏమున్నదంటే హైదరాబాదులో చారిత్రాత్మకమైన కట్టడాలకు లిస్టు, వాటిని కూలగొట్టదని హెరిటేజ్ బిల్డింగ్ల కింద నోటిఫై చేసిన జీవో ఉంది. ఆ హెరిటేజ్ బిల్డింగ్లో నోటిఫై చేసిన జీవోను, అందులో ఈ సైఫాబాద్ ప్యాలెస్ కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2015 డిసెంబర్లో 183 జీవో ద్వారా గతంలో ఏదైతే గత ప్రభుత్వాలు హెరిటేజ్ బిల్డింగ్ల కింద వారసత్వ సంపద కింద నోటిఫై చేసిన వాటిని రద్దు చేస్తూ షెడ్యూల్ 13ను పూర్తిగా రద్దు చేసేసిండు. 183 జీవో డిసెంబర్ 2015లో ప్రధానంగా సైఫాబాద్